హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకున్నాను. ఇవాళ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచేసాము. లేచేసాక ఇంట్లో నీట్గా వాష్ క్లీన్ చేసుకొని అంట జిమ్ వేసుకొని బయట కూడా జిమ్ వేసి ముగ్గు చేశాను. ఇప్పుడు అంటే వాటర్తో ఉంది కాబట్టి కనిపించదు ముగ్గు, కాసేపు తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఏంటంటే అక్క ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి మార్నింగ్ లేచేసామన్నమాట ఇద్దరము. తను ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే నేను ఇలా క్లీన్ చేసేసాను. మాకైతే బయట వెదర్ చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఇంకా ఏదో బాగా అనిపిస్తుంది, ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఇంకేంటంటే ఇడ్లీ పెట్టేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ చట్నీ పెట్టేశాను, ఆల్రెడీ తినేసాను అనమాట ఇద్దరం కూడాను. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం క్యాబ్లో వెళ్తా కొంచెం అదలా అనిపిస్తుంది. పప్పులు వేయించేసి పెట్టాను, ఇంకా నెక్స్ట్ డే కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ముందు రోజు కానీ పప్పులు వేసుకున్నామంటే సగం పని అయిపోతుంది. కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏంటంటే త్వరగా పడుకునేస్తున్నాం, త్వరగా లేస్తున్నాం కూడాను. మార్నింగ్ ఉన్నాక మనకి టీ పడాల్సింది ఖచ్చితంగా, తర్వాత టీ పెట్టేసుకొని తాగేసాం, తిన్న తర్వాత టీ తాగితే బాగుంటుంది కదా అని చెప్పేసి లాస్ట్లో అన్ని వెజల్స్ మొత్తం క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఉన్నాము. పొద్దున్నే 5:30కి లేచాం కదా, కొంచెం బాగా మత్తుగా అనిపించేసింది అనమాట. సో ఇక్కడ క్లీన్ చేసి ఇవన్నీ పనులు చేసుకునే లోపల అంతలో పక్క రెడీ అయిపోయింది. తనకి టీ పట్టిచ్చేసానంటే నేను ఇద్దరం కలిసి తాగేస్తాము, తర్వాత తను ఆఫీస్కి వెళ్ళాక నేను ఇంకా రిమైనింగ్ పనులు చేసుకుంటాను. ఇప్పుడు చూడండి వెదర్ ఎలా ఉందో. అంతలోపు బట్టలు వాష్ చేసేసాను, బట్టలు వాష్ చేసామంటే కొంచెం పని అయిపోతుంది కదా. ఇక్కడ ఏంటంటే గాళ్ళు బాగా వీస్తున్నాయన్నమాట. క్లిప్ బై మిస్టేక్ మనం పెట్టకపోయామంటే ఇదిగో నమ్ముకు కనిపిస్తుంది, బై మిస్టేక్ క్లిప్ పెట్టకపోతే ఖచ్చితంగా ఎగిరి ఎక్కడికి వెళ్ళిపోతాయో కూడా తెలియదు. ఇక్కడన్నా నయం పైన అయితే అసలు గాలి వల్ల మొన్న ఫస్ట్ డే వచ్చినప్పుడు అయితే క్లీన్ చేస్తుంటే అస్సలు వల్ల కాలేదు నాకు అక్కడ బట్టలు వాయడం. సో ఇంకా అన్నం కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇలా నేను ఒక 4-5 times క్లీన్ చేస్తానండి రైస్ అయితేను, లేదంటే మిల్లులో ఎలా అంటే అలా వస్తున్నాయి కదా, చాలా టైమ్స్ కడిగినా కూడా అప్పటికే వాటర్ అలా వస్తున్నాయి. సో లాస్ట్లో కడిగేసి ఇంకా మనం తాగే వాటర్ ఉంటాయి కదా అవి బట్ట పెట్టేస్తాను. సో ఇక్కడ వాష్ చేసి ఇలా పెట్టేసుకున్నాను, ఇంకా విజల్స్ కూడా అలా క్లీన్ చేసేసుకుందామని పెట్టేసాను. కాసేపు నానబెట్టుకుంటానండి, వెంటనే అయితే వండను. కాసేపు నానబెట్టుకున్నామంటే గ్యాస్ వేస్ట్ అవ్వదు, ఒకవేళ ఇండక్షన్ పైన చేసుకుంటే పవర్ కూడా అంత ఎక్కువ వేస్ట్ కాదు. సో ఇక్కడ వెజల్స్ అన్నీ క్లీన్ చేసేస్తున్నాను. నీట్గా క్లీన్ చేసాక నెక్స్ట్ వచ్చి షింక్ ఉంటుంది కదా, నేను ఎప్పటికప్పుడు వెజల్స్ క్లీన్ చేసాక షింక్లో కొంచెం ఏదో ఒకటి ఇట్లా ఉండిపోతుంది కదా అని క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే మనం ఉన్నప్పుడు మందే అవుతుంది కదా, ఎంత రెంటెడ్ హౌస్ అయితే మాత్రం మనం క్లీన్గా చేసుకుంటే సూపర్ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఎప్పుడన్నా హెడేక్ వచ్చిందంటే కొంచెం టీ తాగుతాను. బయట చూసారా ఎంత బాగుంటుందో అసలు. మా కొత్త ఇంటి దగ్గర అయితే బయట నాకు చాలా నచ్చేసింది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా అన్నం పెట్టేసాను, ఇలా అయిపోతూ ఉందన్నమాట. అన్నం అయిపోయిందంటే కర్రీ కూడా రెడీ చేసేసాను, కానీ అది చూపించడం మర్చిపోయాను. ఏంటంటే కర్రీ చేసేయాలని తొందరలో పడేసి వీడియో తీయడం మర్చిపోయాను. సో నేను వంకాయ పులుసు పెట్టుకున్నాను, ఆల్రెడీ షార్ట్స్ కూడా పెట్టున్నాను. సో ఇప్పుడు నా లంచ్ టైం అయితే అయిపోయింది, నేను తినేస్తున్నాను. సో మళ్ళీ ఈవినింగ్ అయిపోయిందనమాట, టీ పెట్టేసుకున్నాను. వర్షం వస్తుందని బట్టలు కూడా తీసేశాను. సో ఇప్పుడు మనకి మీషో ఆర్డర్ కూడా వచ్చేసింది, అంతలోపు టీ కాగే లోపల మనం మీషో ఆర్డర్ చేద్దామని అక్క కూడా వచ్చేస్తుంది కాబట్టి అది ఎలా వచ్చిందంటే ప్లేట్ హోల్డరు. సో ఇలా వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కూడా అంతేను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం.